ఒకసారి అలెగ్జాండర్ చక్రవర్తి తన రాజ్యంలో సంచరిస్తూ ఉండగా రహదారి ప్రక్కన ఉన్నటువంటి ఒక భిక్షగాడు అలెగ్జాండర్ వైపు చేయి చాపాడు. అప్పుడు అలెగ్జాండర్ ఆ భిక్షగాడికి బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అలెగ్జాండర్తో ఉన్న వ్యక్తి ఇలాగ అడిగాడు, ఎందుకండి భిక్షగాడికి బంగారు నాణాలు ఇచ్చారు? అతనికి కాపర్ కాయిన్స్ ఇస్తే సరిపోయేది కదా. అసలు ఆ కాపర్ కాయిన్స్ ఇవ్వడం కూడా ఆ భిక్షగాడికి ఎక్కువే, అలాంటిది మీరు బంగారు నాణాలు ఇచ్చారు ఎందుకు అని అడిగాడు. అప్పుడు అలెగ్జాండర్ మహారాజ్ అన్నాడట, కాపర్ కాయిన్స్ సూట్ ద బెగ్గర్స్ నీడ్, బట్ గోల్డ్ కాయిన్స్ సూట్ ద అలెగ్జాండర్స్ గివింగ్. కాపర్ కాయిన్స్ ఇస్తే ఆ భిక్షగాడి యొక్క అవసరత తీరిపోతుంది, అది చాలు, కానీ అలెగ్జాండర్ ఇవ్వాలి అని అంటే బంగారు నాణాలే ఇవ్వాలి అన్నాడట. నిజమే, ఏ వ్యక్తి అయినా ఎవరినైనా ప్రేమించినప్పుడు తన దగ్గరున్న బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. ప్రేమ ఎప్పుడు కూడా తన దగ్గరున్న శ్రేష్టమైనదే ఎదుటివారితో పంచుకోవాలని ఆరాటపడుతుంది. అలానే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనక తన దగ్గరున్న శ్రేష్టమైన బహుమానమైన తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మానవాల్ని దేవుడెంతో ప్రేమించాడు గనక తనెంత మాత్రం చవకబారు బహుమానాలు మనిషికి ఇవ్వాలని ఎంతమాత్రం అనుకోలేదు. చీప్ గిఫ్ట్స్ ఎంతమాత్రం ఆయన మనిషికి ఇవ్వాలని తలంచలేదు. స్వస్థతలో, ఆరోగ్యమో, లేక అధికారమో, ఘనతలో, ఇట్లాంటివేవి మనిషికి ఇచ్చి మనిషిని సంతోషపరచాలని ఆ ప్రభువు ఎంతమాత్రం అనుకోలేదు. తన దగ్గరున్న అత్యంత శ్రేష్టమైన బహుమానమైన తన సొంత అద్వితీయ జనితైక ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఈ లోకాన్ని రక్షించటానికి ఈ లోక రక్షకుడుగా తన కుమారుణ్ణిచ్చాడు. నిజమే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ వచనాన్ని వ్యాఖ్యానిస్తూ ఒక భక్తుడు అన్నాడు, ఒకవేళ మనం యాకోబునిచ్చిన అద్దెకు తీసుకొని పరలోకముకెళ్ళి దేవదూతల్ని దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడు అని మనం అడిగితే వారంటారు 3:16 చదువుకోండి అని అంటారట. నిజమే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే తన కుమారుణ్ణి మన కొరకు బలిగా దానముగా అర్పించేంతగా ప్రేమించాడు. దేవుడు మనిషికి శత్రువు ఎంతమాత్రం కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను మనం ఎరగాలి. పౌలు అన్నాడు, తన సొంత కుమారుని ఇయడానికే వెనుతీయని వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? ఈ భూ సంబంధమైన అవసరతలు తీర్చడా? మన చింతలన్నిటినీ కూడా ఆయన మీద వేయండి అని పేతురు భక్తుడు మనకు సలహా ఇచ్చాడు. మీరు గమనించండి ప్రియులారా, దేవుడు తన దగ్గరున్న శ్రేష్టమైన బహుమానం తన కుమారుణ్ణిచ్చాడు. వాట్ ఎల్స్ హీ కెన్ గివ్ టు ద మ్యాన్ కైండ్? అంతకంటే ఏమివ్వగలడు? శ్రేష్టమైనదే ఇచ్చాడు. కనుక ఆ శ్రేష్టమైన బహుమానాన్ని మనం రిసీవ్ చేసుకుందాం. ఆయన లోకంలోనికి వచ్చెను, లోకం ఆయనను అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆ స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కానీ ఎందరైతే తనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చాడు. ప్రభువును మనం స్వీకరిద్దాం, యేసుక్రీస్తు వారిని మనం అంగీకరిద్దాం, మన ప్రభువుగా మన రక్షకుడిగా ఆయనను అంగీకరిద్దాం. ఒక మాట, యేసు ప్రభువారు గనక దేవుడు కాకపోతే, యేసు ప్రభువారు గనక లోకరక్షకుడు కాకపోతే ఆయనను ఆరాధించే వారందరూ కూడా విగ్రహారాధికులు అవుతారు. కానీ యేసు ప్రభువారు దేవుడని ఎరిగి కూడా ఆయనకి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయనను నిర్లక్ష్యపరిస్తే తండ్రి అయిన దేవుని కోపము త్వరగా రగులుకుంటుంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలా ఆయన కోపం త్వరగా రగులుకొను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్నింటిలో ప్రాముఖ్యత ప్రభు అయిన యేసుక్రీస్తు కలగాలి, అదే తండ్రి అయిన దేవుని అభీష్టం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును మనం స్వీకరిద్దాం. ఆయన లోకరక్షకుడు అంతమాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఆయన మనకు రక్షకుడు. ప్రభువు మీ మనోనేత్రాలు వెలిగించునుగాక. ఆమెన్.